రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా శ్రీహరిపురంలో వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముప్పై నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు వంటకులకు చేతుకి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి వారవలేక మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా రాష్ట్రంలోని లేనిపోని అవాంఛనీయాలు సృష్టిస్తున్నారు. ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ఒకటే చెప్తున్నాం, నీకు చేతనైతే నువ్వు ప్రజల్లోకి రా, ప్రజల్లో మాట్లాడు, తిరిగి వెళ్ళవు నువ్వు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, మరి ఈరోజు ఈరోజున మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు మనసుక మహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మా పార్టీ అధినాయకులు ఓర్పుతో సహనంతో ఉండమని మాకు నేర్పుతుంటే ఒక పక్కన మనం చూసాం టీవీ క్లిప్పింగ్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు బుధం తడుతున్నారు. ఏమని మనవాడే రౌడీ ఏం చేస్తున్నాడు, మనవాడికి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారని. నలభై ఏళ్ళ రాజకీయ చేస్తున్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకుండా అందరినీ శాంతియుతంగా ఉండమని, మమ్మల్ని అందరినీ కూడా ఆయన వయసు చూస్తే ఏడు పదులు దాటి మరి యువరక్తం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఏమో కామ్గా ఉంటున్నారు, అంత అనుభవం వ్యక్తి ఏమో రెచ్చగొడుతున్నారు. అంటే దేనికోసం రెచ్చగొడతాడు ఒక్కసారి అందరూ ఆలోచిస్తారు ప్రజలందరూ. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా బాధాకరం. కనీసం సర్పంచ్ స్థాయి కూడా గెలవలేని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పిచ్చి పేలకొని పేలడం మీ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు, 4 కోట్ల మంది ప్రజలు కూడా. ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన ఒక నిస్పృహంతో నిన్నగాక మొన్న మహిళలు లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హారతలు పడుతున్నారు. ఎందుకంటే ఆసరా పథకం ప్రజల్లో బ్రహ్మాండంగా వెళ్ళింది, ప్రజలందరూ కూడా సంతోషంగా వాటిక్స్గా దీనిగానే ఈరోజు కార్యక్రమాలు చేశాడు. రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసేలాగుంటే ప్రజలు నీకు 23 సీట్లు ఇచ్చారు, రేపు 3 సీట్లే మిగిలితాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మహాత్మా గాంధీ మార్కెట్ గుణపాలన దగ్గర మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి శాంతియుతంగా నిరసన తెలియడం చేస్తున్న సంక్షేమ పథకాలని ఓరవలేక ఇటువంటి పేలాపనలు పెళ్తూ ఎవరైతే పట్టాభి గాడు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలని చేస్తున్నారు, మేమంతా కూడా శాంతియుతంగా ఉన్న వ్యక్తులు మేమందరం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే విధంగా లేదంటే ఇటువంటి మమ్మల్ని ఉద్రేకపరిచే విధంగా ఈరోజు చేయడం ఈ టీడీపీ నాయకులకి తగదని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నాం మనం జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ఇటువంటి కనీసం ఎంపీటీసీ జడ్పీటీసీ కనీసం కార్పొరేషన్లో కూడా వాళ్ళకి స్థానం లేకుండా ఈరోజు చేస్తున్న జనాలను ఈరోజు చూస్తున్నారు. జనాలు జనాలే చెప్తున్నారు, రోడ్డు మీదకి వస్తే చెప్తున్నారు ఏంటి అటువంటి తప్పుడు పేలకంలో తప్పు